రైట్ ఒక్క నిమిషం ప్రేమేందర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు ఇచ్చిన ఆఫర్ ఏంటి? అది అడగండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆఫర్, వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి అదే రాజగోపాల్ వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడ లాక్కెళ్తారు, అప్పుడే ఇంకా తొందర కూడా మారుతుంది. వారే చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ ను ఓడించడం సాధ్యం కాదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని. అరే మహేష్ గారు, మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, ఈ యొక్క టిఆర్ఎస్ ను ఓడించవలసిందే, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది, ఇది ఓడించాలంటే ఇది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ సరే, ఆయన ఏదో కాంగ్రెస్ అంతర్గత విషయాల గురించి మాట్లాడండి, అదంతా మాకు అవసరం లేదు. నేనేం చెప్తుండే, ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ రాష్ట్రంలోని యొక్క రాజకీయ పరిస్థితి, మన సర్వేలు కూడా చూసాం మనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజా బలం పెరుగుతూ ఉంటే, ప్రజల ఆదరణ పెరుగుతుంటే ఏ రాజకీయ నాయకుడైనా అట్నే ఆలోచిస్తాడు. కాంగ్రెస్ పార్టీగా తటస్థులు కూడా వస్తున్నారు, మొన్న విశ్వేశ్వర రెడ్డి గారు రాలేదా, అదే విధంగా అనేక మంది వస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడో కాంగ్రెస్ లో ఉండే, కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆయన తటస్థంగా ఉండే, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. కాబట్టి అట్లా అనేక మంది ఇవాళ ఆలోచన చేస్తున్నారు, అది టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు.